హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? ఇది మాత్రం గుడ్ ఈవినింగ్. మీతో లైవ్ చేసిన తర్వాత అనమాట, ఇక్కడ బయట క్లైమేట్ బాగుందని చూపిస్తున్నాను. కింద బట్టలు కనిపిస్తున్నాయా? అది నేను ఆలోచనమే మర్చిపోయాను, మళ్ళీ వెంటనే తీసుకొచ్చేసాను. చూసిన తర్వాత ఇక్కడైతే నేను క్లైమేట్ బాగుందని చూస్తూ కూర్చునిపోయాను. నెక్స్ట్ కేక్ రెడీ చేయాలి కదా, కేక్ రెడీ చేయడం కోసం నేను ఇక్కడ తెచ్చేసుకుంటున్నాను. అన్నీ ఏం కావాలన్నీ మీద పెట్టేసుకుంటున్నాను. క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్, విస్క్ అని తెచ్చుకుంటున్నాను. విస్క్ బౌలు, ముందుగా క్రీమ్ నేను సెట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బెస్ట్ అనిపించింది. ఇంకా షుగర్ పౌడర్ కూడా చేసేసుకున్నాను. షుగర్ మిక్సీ తీసి గ్రైండ్ చేసేసుకున్నాను. ఆయిల్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, ఇంకా బేకింగ్ సోడా, మైదా, ఇంకా గార్నిషింగ్ కోసం కొంచెం బబుల్ చాక్లెట్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ డార్క్ చాక్లెట్, ఇదన్నమాట మొత్తం నీకు కావాల్సింది. ఇప్పుడు నేను క్రీమ్ తీసుకుంటున్నాను. క్రీమ్ లోపల అమూల్ క్రీమ్ తీసుకున్నాను. అమూల్ క్రీమ్ లో ఫ్లాట్ క్రీమ్తో కూడా మనం విప్ క్రీమ్ చేసుకోవచ్చు. నేను ట్రై చేసాను, బాగా వచ్చింది, అందుకే నేను చేస్తున్నాను. మొత్తం అందులో ఉన్న క్రీమ్ అంతా నేను కట్ చేసి తీసేసుకుంటున్నాను. ఆ వాటర్ పార్ట్ లేదు నాకు. వాటర్ పార్ట్ ఉన్నట్టయితే మీరు తీసుకోవద్దు, ఓన్లీ థిక్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. దాన్ని తీసుకున్న తర్వాత మన హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా, అంత బ్లెండ్ లేదు, తీసుకోవాలనుకుంటున్నాను. విస్క్ ఉంది కదా, విస్క్తో బాగా బీట్ చేసుకున్నాను. కొంచెం పడుతుంది, టైం పడుతుంది, టైం టేకింగే క్రీమ్ చేయడం అనేది. కొంచెం ఓపిక్గా చేసుకుంటే మంచిగా చాలా యమ్మీగా ఉంటుంది క్రీమ్. చాలా ఉత్తుగా తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. బాగా విస్క్తో చేసిన తర్వాత మనకి స్టిఫ్ పీక్స్ రావాలి. అంటే ఇట్లా విస్క్ పెట్టి ఇట్లా తీస్తే అట్లా ఇంకా పడకుండా అట్లానే ఉండిపోవాలన్నమాట. ఇంకా పోరింగ్ రెసిస్టెన్సీ అసలు ఉండకూడదు, అంత స్టిఫ్గా ఉండాలి. మీరు చూడ చూస్తున్నారు కదా, అదే స్టిఫ్ పీక్స్ అంటే. అట్లా మీరు ఎలా కూడా చేయొచ్చు, చేయలాగితే మనం మజ్జిగంతో ఎట్లా చేసుకుంటాం అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది, మళ్ళీ విస్క్ చేసుకోవాలి. ఇంకా వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ రావడం కోసం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఎంత బాగా మళ్ళీ విస్క్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసిన తర్వాత తెలుసు కదా కొంచెం వాటరీ అవుతుంది. మళ్ళీ మళ్ళీ బాగా విస్క్ చేసుకుంటే మళ్ళీ స్టిఫ్ పీక్స్ వస్తుంది. టేస్ట్ అయితే సూపర్ యమ్ ఉంది, నేను అట్లానే తినేద్దాం అనుకున్నాను, అంత బాగుంది. చూసారా, మళ్ళీ స్టిఫ్ పీక్స్ వచ్చింది. ఇది నేను వెళ్ళి నేను పక్కన నేను కేక్ తయారు చేసే లోపు ఇది వచ్చేసి నేను ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. కొంచెం డిఫ్రీజ్లో పెట్టేసుకోవాలి, లేదా బయట ఉంటే ఇది కరిగిపోతుంది అనమాట, మళ్ళీ వాటర్ అయిపోతుంది అనమాట. మన క్రీమ్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మళ్ళీ బౌల్ తీసుకున్నాను, సీవ్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. షుగర్ పౌడర్ కూడా లంప్స్ లేకుండా బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. షుగర్ పౌడర్ కొంచెం, కండెన్స్డ్ కొంచెం, లేదంటే మీరు మొత్తం షుగర్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈరోజు నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదంతా మళ్ళీ బాగా కలిపేసుకుంటున్నాను, అంతా లంప్స్ లేకుండా వచ్చేలాగా బాగా కలిపేసుకుంటున్నాను. ఇంకొంచెం ఆయిల్ పడుతుంది అని అనిపించి మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. లంప్స్ ఉండకూడదు అందులో కూడా. లంప్స్ ఉంటే కేక్ బ్యాటర్ మనం బేక్ చేసుకునేటప్పుడు, కుక్కర్లో బేక్ చేసుకునేటప్పుడు పిండి పిండిలానే ఉండిపోతుంది. అట్లా ఉంటే బాగోదు కదా, కేక్స్ స్పంజీ స్పంజీగా ఉంటేనే అందరికి ఇష్టపడతారు కాబట్టి అట్లానే చేసేసుకోవాలి. ఇదంతా లంప్స్ లేకుండా బాగా కలిపేసుకుంటున్నాను. అవి అట్లా అవుతుంది, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, అది బాగానే వస్తుంది. నెక్స్ట్ వచ్చి నేను సీవ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ వచ్చి మైదా సీవ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. నేను అంచనా ప్రకారం వేసేస్తున్నాను, మీ 2 స్పూన్స్లో అవి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసుకోవాలి. రెండు కూడా బాగా అన్నీ సీవ్ చేసేసుకున్న తర్వాత ఈ 4 ఐటమ్స్ బాగా సీవ్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను నేను, ఫ్లేవర్ బాగుంటుంది. వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ కర్డ్ 1.5 స్పూన్ కర్డ్ వేశాను నేను అంతే. నెక్స్ట్ వచ్చేసి మిల్క్తో మన కన్సిస్టెన్సీ అంతా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు ఎగ్స్ కూడా బీట్ చేసుకొని వేసుకోవచ్చు. మొత్తం మిల్క్ వేసేసుకున్నాను. ఇంకొంచెం మిల్క్ పడుతుంది అనిపించి ఇంకొంచెం మిల్క్ కూడా నేను తీసుకొని బాగా కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకుంటే మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోతుంది. కొంచెం వెనిగర్ వేసాను. వెనిగర్ ఎందుకంటే మనం వెంట వేసిన వెంటనే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే వెనిగర్ వేసిన తర్వాత కొంచెం బేకింగ్ సోడాతో రియాక్ట్ అయ్యి మన కేక్ బాగా స్పంజీగా రావడానికి
యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ పెద్ద కడాయిలో పెట్టుకుంటున్నాను, కుక్కర్లో కన్నా నాకు కడాయిలో కంఫర్ట్గా ఉంటుంది అనిపించి అది పెట్టాను. నేను ఆల్రెడీ కింద అది ఉంది కదా, అది ఇసుక కాదు సాల్టే, నేను చాలాసార్లు యూజ్ చేశాను కాబట్టి ఆ కలర్లో వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేను పై మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను, ర్యాక్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఈలోపు నేను బౌల్, నేను కేక్ వేసుకోవాలి ఉన్న గిన్నె తీసుకొని దాన్ని మొత్తం కలిపేసుకున్నాను. నా దగ్గర కేక్ టిన్ లేదు, వెడల్పుగా ఉండేది. నా దగ్గర ఉన్న గిన్నెతోనే నేను కేక్ రెడీ చేస్తున్నాను. దీనంతా ఆయిల్తో గ్రీస్ చేసిన తర్వాత మైదా వేసుకుంటున్నాను. పక్కన ప్రీహీట్లో ఉంది కదా, అదొక 10 మినిట్స్ ప్రీహీట్లో ఉంచండి. లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, ఓన్లీ లో ఫ్లేమ్లో. లోటు మీడియంలోనే మనం కుక్ చేసే, అసలు హై యూజ్ చేయకూడదు కేక్కి, ఎందుకంటే మా తొందరగా మాడిపో, కుక్ అవ్వకుండా మాడిపోతుంది కాబట్టి. అసలు ఇసుక, సారీ, సాల్ట్ ఎందుకు వేస్తామంటే మనం సాల్ట్ వేసేటప్పుడు అందులో టెంపరేచర్ ఇంకా పెరుగుతుంది అన్నమాట, హీట్ టెంపరేచర్ పెరగడానికి కోసం సాల్ట్ వేస్తాము. మొత్తం మిడిల్లో వేసుకోవాలి, బ్యాటర్ తీసుకున్నాం కదా, కోట్ చేసుకున్న తర్వాత మైదాతో, తర్వాత బ్యాటర్ అనేది మిడిల్ నుంచి వేసుకుంటే మంచిది, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వేసుకోవాలి. డ్యాప్ చేసుకున్నట్టయితే, ఎయిర్ బబుల్స్ ఉన్నట్టయితే అన్ని క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు అది ప్రీ హీట్ అయిపోయింది కదా, నేను నెమ్మదిగా, అది కొంచెం హీట్గా ఉంటుంది, కేర్ఫుల్గా అందులోని పెట్టుకోవాలన్నమాట, అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. దాంతో ఇప్పుడు వచ్చేసి నేను ఫ్లేమ్ దానిలో ఉన్నది బయటకు వెళ్లకుండా ఉండడం కోసం ప్లేట్ సరిపోవట్లేదని నేను తీసి ఇంకొక ప్లేట్, చిన్న ప్లేట్ పెట్టి తర్వాత ఈ పైన ప్లేట్ పెట్టాను. అంటే అందులో హీట్ వెళ్ళకూడదు కదా, హీట్ ఉండి దాంతో కుక్ అవ్వాలి కాబట్టి పెట్టి నేను పైన ఒక స్టోన్ పెట్టాను. అది నేను దేవుడికి కొబ్బరికాయ కొట్టడానికి యూజ్ చేస్తాను, ఆ స్టోన్ పెట్టాను. అదైతే కొంచెం ఫ్లేమ్ అది వెళ్లకుండా ఉంటుంది కాబట్టి తగ్గి ఉంటుంది కాబట్టి వెళ్ళి పెట్టాను. నాకు కరెక్ట్గా 45 మినిట్స్ పట్టింది కేక్ అవ్వడానికి. మధ్య మధ్య తీసి చూస్తున్నాను అనమాట, అట్లా మీరు చూడొద్దు, నాకంటే భయం అనమాట, ఏంటంటే మాడిపోతుంది అనేది నేను చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఒక 2 టైమ్స్ అట్లానే చూశాను నేను. చూసుకోవడం కూడా మంచిది, ఎందుకంటే మాడిపోతుందా, ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది కాబట్టి. మళ్ళీ సెకండ్ టైం చూస్తున్నాను, సెకండ్ టైం చూసేటప్పటికి కొంచెం కుక్ అవుతుంది, చివర్లు కుక్ అవుతుంది, ఇంకా చివర్లు కుక్ అయిపోయింది, ఆ మధ్యలో కుక్ అవ్వాల్సింది ఉంది. టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. అట్లా మీరు 1-2 టైమ్స్ చూసుకున్నా ఓకే, చూసుకోపోయినా ఓకే, ఎందుకంటే డిస్టర్బ్ చేయకూడదు అంటారు కానీ కొంచెం భయం ఉంటుంది లోపల కుక్ అవుతుందా లేకపోతే మారుతుందా అని తెలుసుకోవాలి కదా మనం. ఇకైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, చిన్నగా ఉందనిపించింది, మధ్యలో మాత్రం ఇంకా కుక్ అవ్వాలనిపించింది, ఇంకో 5 మినిట్స్ తో తీసేసి అనిపించింది. మళ్ళీ లిట్లో వచ్చేసి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూశాను, ఇక్కడ మళ్ళీ 5 మినిట్స్ తర్వాత చూశాను, ఓపెన్ చేసి చూసేసరికి చిన్న పైన చూపిస్తాను, చిన్న పైన ఇట్లా ఒబ్బిరట్టు అనిపిస్తుంది చూసారా, అట్లా రావాలి, బాగుంటుంది కూడా. అది మళ్ళీగా కూల్ అయిన తర్వాత కిందకి వెళ్ళిపోతుంది, చూస్తున్నారు కదా, కేక్ అనేది డన్, మన కేక్ అనేది అయిపోయింది. చూసారా, ఏం లేకుండా క్లియర్గా వచ్చింది మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను. మధ్యలో చెక్ చేయాలి, చివర్లు చెక్ చేస్తే ఇప్పుడు చివర్లు కుక్ అయిపోతుంది, మధ్యలో కుక్ అవ్వదు కాబట్టి ఇప్పుడు మధ్యలోనే టెస్ట్ చేయాలి, మధ్యలో చివరిలో అంత టెస్ట్ చేయాలంతే. చూసాక ఎంత స్పంజీగా ఎంత బాగా వచ్చింది మన కేక్, ఇది మొత్తం చల్లారే వరకు ఉంచాను. చల్లారిన తర్వాత నేను సైడ్స్ అనేవి బాగా క్లియర్ చేసుకొని దీన్ని డీమోల్ చేస్తున్నాను, కేక్ నుంచి టిన్ నుంచి బయట తీస్తున్నాను. నాకు ఎంత ఈజీగా వచ్చింది చూసారా, మీ గ్రీజింగ్ బాగా చేసుకోవాలి, గ్రీజింగ్ బాగా చేసుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు, గ్రీజింగ్ బాగా చేసుకోకపోతే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, కేక్ అంతా మన కష్టం అంతా పోతుంది. చూసాక చాలా ఎమ్మిగా స్పంజీగా వచ్చింది, మీకు చూపిస్తున్నాను కదా. ఇది కొంచెం చల్లారనివ్వాలి, చల్లారిన తర్వాతే కేక్ క్రీమ్ పెట్టుకోవాలి. నేను కట్ చేసేస్తున్నాను, కొంచెం ఇంకా చల్లారాలి కానీ నేను పట్టుకోవచ్చు, కానీ క్రీమ్ అనేది చాలా డెలికేట్ కదా, చిన్న హీట్ తగలగానే అది బాగా కరిగిపోతుంది అనమాట, అట్లా చేయకూడదు. ఇది కూడా కేక్ కూడా హీట్ చేసుకుంటే మంచిది, కానీ ఇక్కడ తనకు లేట్ అవుతుంది కదా, నాకు 12కి చేయాలి కాబట్టి తను వచ్చేస్తారు కాబట్టి నేను వెంటనే కట్ చేసి క్రీమ్ పెట్టడం వల్ల నాకు కొంచెం క్రీమ్ అనేది కరిగి చూసారా పొగలేస్తుందో, ఇంకా కొంచెం లోపల అనేది హీట్ ఉంది. నేను ఆ విషయంలో ఒక్కటే విషయమే తప్పు చేశాను, కేక్ కూడా కొంచెం బాగా కూల్ అవరిచేస్తే బాగుండేది, లేకపోతే ఒక 5-6-10 మినిట్స్ అట్లా ఫ్రీజర్లో పెట్టేసి ఉంచేస్తే బాగుండేదేమో. ఇక్కడైతే షుగర్లో షుగర్ సిరప్ చేసుకున్నాను, వార్మ్ వాటర్లో షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా ఇందాకలా, అందులో కలిపేసి ఆ షుగర్ వాటర్ని లేదంటే కోకో పౌడర్ కలుపుకునే మీ ఇష్టమే, బాగా అందులో నుంచి నేను షుగర్ సిరప్తో నేను మొత్తంతో చేస్తున్నాను, అప్లై చేస్తున్నాను పైన కేక్కి. అవి కొంచెం తినేటప్పుడు కొంచెం మాయిస్ట్గా బాగుంటుంది కాబట్టి. మీరైతే ఏం చేస్తారంటే, ముందు నేను క్రీమ్ తీసుకొచ్చాను చూసారా ఫ్రీజర్ నుంచి, నీ కేక్ బాగా కూల్ అవ్వనివ్వండి, లేదంటే కొంచెం ఫ్రీజర్లో పెట్టేసినా తొందరగా కూల్ అయిపోతుంది కదా. ఇది కేక్ వచ్చేసి బాగా కలిపేస్తున్నాను, చూస్తున్నారు కదా, ఏం కానీ కొంచెం
దాన్ని లూజ్ అయిపోతుంది. స్టిఫ్ పీక్స్ అంతా కష్టపడి చేశాను కానీ కొంచెం వేగానే అట్లా జారిపోయినట్టు అయిపోతుంది, నాకు అప్పుడు తెలియలేదు. తర్వాత నేను వెంటనే ఫ్రీజర్లో పెట్టేశాను. నేను ఎట్లా కూల్ చేస్తుంటే ఇంకా బాగా కేక్ అనేది క్రీమ్ అనేది బాగుంటుంది. మీరు చూడొచ్చు ఎట్లా పడిపోతుందో, కొంచెం హీట్ ఉంది చూసారు ఎలా జారిపోతుందో. అట్లా జారిపోకూడదు క్రీమ్. ఆ విషయం ఒక్కొక్క విషయం నేను తప్పు చేశాను, నేను చేసి మీకు చెప్తున్నాను కాబట్టి టిప్గా మీరు తీసుకొని మీరు అలా చేయొద్దు, చేయకుండా బాగా ఎమ్మెగా చేసుకోండి. ఇక వచ్చేసి మొత్తం అంతా పెట్టేశాను, ఫ్రిజర్లో పెట్టేశాను. ఫ్రిజర్లో పెట్టి తీసుకొచ్చేసిన తర్వాత మీకు ఎలా ఉందో చూపిస్తాను. చూసారా ఫ్రిజర్లో పెట్టేసి వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఇంకా థిక్గా వద్దును క్రీమ్, జారిపోవడం వల్ల దానికి బాగా స్టిక్ అవ్వలేదు. నేను వెంటనే అయినా ఫ్రిజర్లో పెట్టేశాను. వెంటనే ఫ్రిజర్ పెట్టేసిన కొంచెం హీట్ అనేది ఉంటుంది కదా కొంచెంసేపు వరకు. నేను ఇందాక బబుల్స్ చూపించాను కదా, డెర్మిల్ షార్ట్స్ ఉంటాయి కదా, దాంతో నేను గార్నిష్ చేసుకుంటున్నాను. దానిలో నుంచి ఈ బాల్స్ అనేవి తీసేసాను, నేను తీసేసి గార్నిషింగ్ కోసం యూజ్ చేస్తున్నాను. ఇట్లా చేసుకుంటాను నేను గార్నిషింగ్. మీకు కనిపిస్తుంది కదా, చూస్తారా ఫ్రిజర్లో పెట్టినా ఎలా జారిపోతుందో క్రీమ్ వల్ల. మీరు అట్లా చేయొద్దు, నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. మీరు బాగా కూల్ అవ్వని చేయండి, కాబట్టి ఫ్రీజర్లో అయినా ఒక 5-6 మినిట్స్ పెట్టేసేయండి, అది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను గార్నిషింగ్ కోసం డార్క్ చాక్లెట్ అనేది తురుముతున్నాను అనమాట. తీసుకొని ఇట్లాగా మనం చెక్కు తీసుకు ఇది ఉంటుంది కదా, దాంతో నేను బాగా నేను అందులో దాని నుంచి క్రష్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం చివర్లంతా కొంచెం బాగా కనిపించడానికి, ఎమ్మెగా కనిపించడానికి కోసం చేస్తున్నాను. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను, మీకు ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలనిపిస్తే ఆ విధంగా డెకరేట్ చేసుకోండి, లేకపోతే చాక్లెట్ గనాష్ చేసి వేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేను వెంటనే చెక్కు తీసి నేను ఇట్లా పెట్టేస్తున్నాను అనమాట. చాలా కనబడడానికి ఎమ్మిగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. మీకు కావాలంటే చాక్లెట్ గనాష్ చేసి సిరప్ చేసి పైన వేద్దాం అనుకున్నాను, లవ్ షేప్ వేసి ఇద్దరు నేమ్స్ రాద్దాం అనుకున్నాను. కానీ ఇంకా క్రీమ్ అట్లా వేసరికి కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. కానీ ఇట్లా చాలా బాగా వచ్చింది, కేక్ టేస్ట్ అయితే అద్దరిపోయింది, నిజంగా చాలా అద్దరిపోయింది. మీకు కట్ చేసినప్పుడు చూపిస్తాను కదా, చాలా బాగుంది, చాలా అద్దరిపోయింది. కేక్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. తీసుకెళ్ళి అందరికీ ఇచ్చారు కూడా, అందరికీ అంటే వాళ్ళ ఫ్రెండ్కి ఎవరో ఇచ్చారు, వాళ్ళు చాలా బాగా చేస్తే చాలా బాగుంది అన్నారంట. తనకు ఆల్రెడీ తెలుసు నేను కేక్ చేస్తాను, తను ఈ మధ్యలో వచ్చారు. తనేమో నేను కేక్ చేస్తానని తనకు అర్థమైపోయింది, నేను ప్యాన్లో పెట్టడం అంతా చూసారు, ఓషాడు అనుకున్నాను. కానీ ఓకే, కానీ ఎలా ఉంటుందో చూడలేదు, ఎలా చేశాను అనేది చూడలేదు తను. నాకే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, నాకు ఇంత బాగా వచ్చింది ఏంటో అనిపించింది. చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది కదా కేక్, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎంత బాగా వచ్చింది కదా. రెండు బాగా కుదిరాయి అనమాట, కేక్ బాగా కుదిరితే క్రీమ్ బాగా కుదరదు, క్రీమ్ బాగా ఇది బాగా కుదరదు, రెండు బాగా కుదిరే చేసిన ఒక చిన్న తప్ప ఏంటంటే నెక్స్ట్ టైం బాగా సెర్చ్ చేసుకోవచ్చు అనిపించింది. చేసేటప్పుడంటే వేడిగా ఉన్నప్పుడే నేను క్రీమ్ పెట్టేస్తాను, ఇంకా పెట్టకూడదని తెలుస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి అలా చేయకూడదని తెలుస్తుంది. ఇప్పుడైతే నేను ఫ్రిజర్లో పెట్టేస్తాను, నైట్ 12 అయిన తర్వాత ఇవి చెప్పాను. జే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఎలా ఉంది కేక్? సూపర్ సూపర్ ఉందా? ఇంకా బుడ్డి కూడా లేచిపోయింది కేక్ తినడానికి కదా. లోపల ఎంత కేక్ మాయిస్ట్గా ఎంత బాగా ఉందో, అసలు పిండి పిండిగా ఏం నాకు రాలేదు, చాలా సాఫ్ట్గా స్పంజీగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ 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 ఉంది అన్నారు విజయ్ అయితే, చాలా బాగా వచ్చింది. హోమ్ మేడ్ కేక్ చాలా బాగుంది. వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ అయ్యి కూర్చున్నాను. కూర్చున్నాం, వెరైటీస్ అన్నీ చేసేసాను. ఏం చేయలేదు, ఓన్లీ 4 వెరైటీసే చేశాను అంతే. అది కూడా మీకు చూసి చూపిస్తాను, రండి. మీరు ఆల్రెడీ మెథడ్స్ అన్నీ చూసుంటారు. మీకు కేక్ నేను చేసింది కేక్ పలావ్, వెజ్ పులావ్, ఇంకా స్వీట్ చేశాను, గుత్తంకి కర్రీ చేశాను, మంచూరియా చేశాను, ఇవే చేశాను. ఇవన్నీ మీకు చూపిస్తాను, ఇవన్నీ రెసిపీస్ కూడా ముందు ముందు వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మీకు అవన్నీ చూపించేస్తాను, చూసేయండి. వచ్చేసి స్వీట్ ఇది కలాకాన, కట్ చేయలేదు ఇంకా. ఇది వచ్చేసి రైతా, ఇది వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ, నెక్స్ట్ ఇది వచ్చేసి మంచూరియా,
ఇది వచ్చేసి కేక్ కేక్ బయట పెట్టాను కూలింగ్ తగ్గుతుందని. ఇట్లా వచ్చింది కేక్. కేక్ అయితే సూపర్ ఉందబ్బా. ఏ అంత యమ్మి వచ్చింది. ఎప్పుడు ఇంత బాగా ట్రై చేసాను కానీ అంత బాగా రాలేదు. ఏంటో మా హస్బెండ్ అందుకనే బాగా వచ్చేసింది. ప్రేమతో చేశాను కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లేట్స్ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి పలావ్. పలావ్ అయితే సూపర్ వచ్చింది. మేము అయితే బాగా ఎంజాయ్ చేసేద్దాం చేసేస్తాం. మీరైతే చూసే ఎంజాయ్ చేయాలి. చూసి ఎంజాయ్ చేయండి. మా హస్బెండ్ వచ్చే టైం అయింది. చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుతారు. ఇవన్నీ ఐటమ్స్ ఏం చెప్పలేదు ఇవన్నీ చేస్తున్నట్టు. చూద్దాం బాయ్. మంచూరియా బడకన. కేక్ ప్రిపరేషన్ ఇంకా నైట్ చిన్న చిన్న సర్ప్రైజే. అసలు నేను ఏదో ప్లాన్ చేశాను. అసలు బెలూన్స్ తీసుకొద్దాం, రెడ్ హార్ట్ షేప్ బెలూన్స్ తీసుకొద్దాం, హార్ట్ షేప్ బెలూన్స్ తీసుకొద్దాం, రూమ్ అంతా నింపుదాం, ఇంకా అట్లా అనుకున్నాను కానీ కుదరలేదు. తను నైట్ డ్యూటీకి వెళ్తే ఇవంతా చేసేదాన్ని ఏమో. తను తెలిస్తే ఎందుకు వద్దు ఎందుకు క్షమ అంటారు. వెళ్తాను అనుకొని ఇంకా ఆగిపోయారు. అందుకే నేను చేయలేదు ఇంకా. అందుకే ఇంట్లో చిన్నగా చేసేసాను. ఇంకా రెసిపీస్ చేశాను చూసారు కదా. అవన్నీ ఒక డే బై డే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంటాయి బ్లాగ్లో చూడండి. ఇప్పుడైతే నేను మా బాస్కెట్ ఇస్తారు కదా మాకు వెజిటేబుల్ బాస్కెట్, ఆ బాస్కెట్లు ఏమొచ్చాయో మీకు చూపిస్తాను చూసేయండి. ఈ వీక్ బాస్కెట్లో మాకు ఇచ్చింది క్యారెట్, పొటాటో, యాపిల్, బనానా అండ్ బెంగాన్ ఇచ్చారు. ఆనియన్ చూసారు కదా, ఈ వీక్ బాస్కెట్లు ఇవి ఇచ్చారు. మా ఆలు ఎప్పుడు కామన్, నేను బనానా ఎప్పుడు కామన్. ఇదండి ఈరోజు బ్లాగ్. ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మీకు కొత్తగా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.